అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది యువతున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2.5 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశాడు ఆయన. మీరు అడగాలి, మీరు నన్ను అడగండి, నువ్వు ఎలా ఉపాధి అవకాశాలు కల్పిస్తావని నేను చెప్తాను. ఈరోజు నా దగ్గర షణ్ముఖ వ్యూహం అనే పదం ఒకటి చెప్పాను మీకు. దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకి 500 మంది యువతకి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రీనర్ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే ఆర్థిక సహాయం చేయాలి. నేను చేయదలుచుకున్నాను నేను దాన్ని. అది ఎలా సాధ్యపడతో చెప్తాను. మీరు అడ్డగోలుగా రోజుకి 300 లారీలు మట్టితో చేసే ఎదవలను కనుక కాళ్ళుకి లేకుంటే జైల్లో కూర్చోబెడితే వచ్చే డబ్బును మీకు పంచడానికి ఎంతసేపు పడుతుంది మీరు చెప్పండి. మీకు 10 మందికి కనుక ఒక్కొక్క యువకుడు 10 లక్షల రూపాయలు ఒక యువకుడికి ఇచ్చి ఒక ఊర్లో ఒక నియోజకవర్గంలో నువ్వు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించంటే అలాంటిది 500 మందికి సంవత్సరం చొప్పున ఇస్తే 5 సంవత్సరాలు 2500 మందికి అంటే మన సంవత్సరానికి 10,000 కోట్లు 5 సంవత్సరాలకి 50,000 కోట్లు అంటే ఎవడెవడో అడ్డగోలుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి మొత్తం ఇసుక కాంట్రాక్టర్ని దోచేసి అతను ఒక్కదాని 10,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అలాంటి దోపిడీ చేసే వాళ్ళని అడ్డుకుని ఆ డబ్బుని మీ దగ్గర తీసుకొస్తే మీరు బాగుపడతారు కదా. మీరు వాళ్ళు ఇచ్చే చిన్నపాటి 500కో 1,000 రూపాయలకో 3,000కి వెళ్ళిపోతున్నారు కానీ మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యువతగా సామర్థ్యత మీకు పెరగాలి కదా. నా మొన్న సభలో చెప్పాను, నా బిడ్డలకు నేను చేసుకుంటా, మీకెవరు చేస్తారు, నేను చేస్తాను దాన్ని. నాకు నిజంగా నాకు మనల్ని దోపిడీ చేసేవాడు ఒక నేర చరిత్ర ఉన్నవాడు నాకు పాలిస్తుంటే చిరాగ్గా ఉంటుంది. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు. అమాయకమైన పసిబాలుల్లాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు. బీజేపీ నాకు ఎదురుంది, జనసేన ఇలా చేస్తారు, నాకెవరు దత్తపుత్రులు లేడు, ఇతను పాపం పసివాడు, పాపం నోట్లు వెళ్ళి పెడితే కొరకలేడు. బాబాయిని చంపేస్తే ఆ రక్తం ఇలా తుడుచుకుంటే మళ్ళీ ఇలా నోట్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. వీళ్ళ కులం లేదు వీళ్ళకి. సొంత చిన్నాయన కూతురి మీద కూడా పాప ఎలిగేషన్, ఆవిడ చంపించి తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? పాపం డాక్టర్ సునీత ఆవిడ నాకు తెలుసు, వైరాలజిస్ట్ ఆవిడ. ఆవిడ ఆయన భర్త చంపేశాడని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్స్ అన్నీ సిబిఐ రిపోర్ట్ కూడా ఇంక్లూడింగ్ ఈ వైపు చూపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నారు. మీరందరూ ఇలాంటి వాళ్ళని కనుక మీరు క్రిమినల్స్ని కనుక మీరు ఎన్నుకుంటే, ప్లీజ్ లిసన్ టు మీ, జాగ్రత్తగా వినండి, మీరు క్రిమినల్స్ని కనుక ఎన్నుకుంటే